రెండు కోట్లు పెట్టుకున్న ప్రొడక్ట్ రా, యువత రావటం లేదు. ఏం జరుగుతుందిరా రఘు ఇక్కడ? ఏం చెప్పాలన్నా, గిడ జరుగుతున్న రామాయణం మొత్తం గాడెవడో షూట్ చేసి డివిడీలా కెక్కించి స్ట్రైట్ పేరెంట్స్ తానకు పంపుతుండంట. ఇంకోటి వస్తాడన్నా గిడికి చెప్పువా? అదే, వాడు మనకి డివిడీలు చూపిస్తున్నట్టు లేదురా, చొక్కలు చూపిస్తున్నట్టుందిరా. అవునన్నా. అరే, ఇదేమన్నా సినిమా హాల్ రా, మనం ఏమన్నా పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది షో చేస్తున్నాం రా. వాడు డివిడీలు పెట్టి పరిశీలి చేయించడానికి ఎదవా? బిజినెస్ లో నాతో పోటీ పడలేక నన్ను మర్డర్ చేయించే వాళ్ళని చూశాను రా. డబ్బులు కాసిపడి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి నన్ను లాస్ చేయించే వాళ్ళని చూశాను రా. కానీ వీడెవడరా? సడన్ గా ఏదో కొత్త పార్టీ పెట్టి సడన్ గా రాజకీయాల్లోకి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. సమజైతలేదన్నా గాడెవడు. రే రఘు బావా, అరే గబ్బర్ సింగ్ బ్యాచి, ఎవడైతే నా బిజినెస్ నాశనం చేశాడో వాణ్ణి నాకు పట్టిస్తే 10 లక్షలు క్యాష్ ఇస్తా. వాడు నాకు కావాలి. ఎరా, దొరికాడా వాడు? పట్టుకోండ్రా, నేను వచ్చేస్తున్నాను. Hey!
Hey!